మండలం ఎన్ తిమ్మాపురం గ్రామం నుండి గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకటరామారెడ్డి నిర్వహించిన పాదయాత్రలో పాల్గొని ప్రసంగిస్తున్న ఎక్స్ ఎంపీ అనంత వెంకటరామారెడ్డి. అలాగే ఈ రోజు తెలుగుదేశం పార్టీ వారు 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, మీకు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నారు, అలాగే ఎంపీ కూడా ఉన్నారు. ఎంపీపీలు వాళ్ళే, జెడ్పీటీసీలు వాళ్ళే, సర్పంచులు వాళ్ళే, ఎంపీటీసీలు వాళ్ళే, అన్ని ఉన్నాయి. నమ్మి ఓట్లేసాం. ఈ గుండకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జిల్లాలో కూడా ఏ జిల్లాలో లేని విధంగా కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాం. వారు ఏం చేశారో చెప్పి ఆలోచించమని చెప్పి నేను అడుగుతున్నాను. మీ ఎంపీ మీ గ్రామాలకు వచ్చాడా ఇంతవరకు కూడా? ఈ శాసనసభ్యుడు గౌడైతే దాన్ని పరిపాలిస్తున్నది ఒక మండలాన్ని, మీ గుండెకల్ పట్టణాన్ని ఒక్కొక్క తమ్ముడు దత్తక తీసుకొని ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి ఈరోజు పరిపాలన మీ అందరు కూడా చూస్తున్నారు. నేను విమర్శన లేదు, నాకు కూడా వారంటే కూడా గౌరవమే, వారి కుటుంబాలంటే కూడా గౌరవమే. కానీ వాస్తవాలను మీ దృష్టికి తీసుకొస్తున్నారు. గుత్తికి ఒక తమ్ముడు, గుంటకల్ మండలానికి ఒక తమ్ముడు, పామిడికి ఇంకో వాడు, గుంటకల్ పట్టణానికి ఇంకో తమ్ముడు. రాజ్యాంగేతర శక్తులుగా ఉండి 61వ 2 మీకు వర్కులు వస్తే దాని కమిషన్లు తెలుగుదేశం పార్టీ వారు చేసుకున్నా కూడా వారు కూడా కమిషన్లు తీసుకొని కక్కుంటూ పెడుతున్నది వాస్తవమా కాదా అని చెప్పి ఆలోచించమని నీళ్ళిస్తామని చెప్పి చెప్పారు. తెలుగుదేశం పార్టీ కూడా చెప్పింది చెరువులకు నీళ్ళిస్తామని చెప్పేసి, అలాగే ఆయకట్టుకు నీళ్ళిస్తామని చెప్పేసి 4.5 సంవత్సరాలు అయిపోయింది, 5 ఖరీఫ్ సీజన్లు అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 మార్లు కూడా అందరి నియోజకవర్గాల ఈ జిల్లాకు 25 నుంచి 30 టీఎంసీలు వచ్చేసినాయి. 25 ఎకరాలకైనా నీళ్ళు ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా. అంతేకాదు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ గృహాల ద్వారా కూడా ఇల్లు కట్టించేది వాస్తవమా కాదా అని చెప్పి ఆలోచించమని చెప్పి నేను అడుగుతున్నాను.
ఆ రోజు ఓటు వేసినా వేయకపోయినా కూడా మాకు అర్హత ఉన్న ప్రతి ఒక్క అవకు చెల్ల అవకు తాతకు, అలాగే భర్తను కోల్పోయిన కోల్పోయిన వారికి గుడ్డి గుడ్డి అందరూ కూడా పెన్షన్ అనేది కూడా ఇచ్చామా లేదని చెప్పి నేను అడుగుతున్నాం. ఈరోజు మీరు చేస్తున్న నిర్వాహకం ఏది, జన్మభూమి కమిటీల ద్వారా మీకు కావలసిన వారికి మాత్రమే నిజంగా కూడా అభాగ్యరాలు భర్తను కోల్పోయినా కూడా నేను బతకలేకపోయినానని చెప్పేసి నా అవ్వ తాత నా మనవళ్ళు చూడలేదు నా కొడుకుడు చూడలేదు, ఆ రోజు ఇచ్చిన అందరికి ఇస్తున్న పెన్షన్లు ఇమ్మంటే జన్మభూమి కమిటీ దాన్ని ఇవ్వకుండా ఈ తెలుగుదేశం పార్టీ వారు నియమించిన జన్మభూమి కమిటీల వారికి మాత్రమే ఇస్తున్నది వాస్తవమా కాదా అని చెప్పి ఆ రోజు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపురం లాంటి కరువు జిల్లాలో కూడా ఒక్క మాట చెప్పాడు. ఆ రోజు కూడా 2006లో గుర్తుంచుకోండి, ఆ రోజు కరువు వస్తే భయపడద్దండి, ఆత్మహత్యలు చేసుకోవద్దండి, ఎవరు కానీ గ్రామాల నుంచి కూడా బయటికి పోవద్దండి, మీ గ్రామాల్లో కూడా పని కల్పించి అందరికీ పని ఇస్తాను, మీ వేరుశనకు మీ చెనిక్కాయ చెట్లకు మొక్కలకు చెనిక్కాయలు కాకపోయినా కూడా కాసులు నేను కార్పిస్తానని చెప్పాను. ఈ తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాలు మన కరువే మనం ఖర్చు పెట్టి భూమిలో కూడా విత్తనాలు వేస్తే ఎకరాకు 18,000 నుంచి 20,000 ఖర్చు పెడితే 20 రూపాయలు కూడా తిరిగి రాని వైనం ఈ 4 సంవత్సరాల్లో కూడా చూసాం. ఒక్క రూపాయి ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నాను, ఒక్క బీమా ద్వారా ఇచ్చారా అని చెప్పి అడుగుతున్నాను. ఆ రోజు మా రాజశేఖర్ గారు ఇల్లిస్తే NTR గృహకల్ప కింద ఈ చంద్రబాబు నాయుడు గారు గ్రామానికి 2-3 వాళ్ళకి కావలసినవి ఇచ్చి వారి దగ్గర నుంచి కూడా వారికి ఓట్లేసినా కూడా వాళ్ళు వారి దగ్గర నుంచి కూడా 5,000 10,000 మాత్రం ఇప్పించుకొని ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ.